నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను సౌజన్య గత రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాల అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అది ధ్వంసం జరిగిన సంగతి సో ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది సో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే నిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది అంటున్నారు సో ఆయన స్టేటస్ ఏంటి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఇంకా స్టేటస్ మనకి తెలియాల్సింది సో ఈ అంశం పైన వారి అభిప్రాయాన్ని వారి స్పందనని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా సో ఇప్పుడు ఏదైతే అంశం మనం మాట్లాడుకుంటున్నామో సో అదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఎప్పుడు జరుగుతుంది అనేది ఎప్పుడు అనుకోలేదు ఇకపై కూడా జర జరగదు అయితే నేను ఆశిస్తున్నాను సో అసలు దీనిపైన ఇలాంటివి ఏవైతే సంఘటనలు ఒకటి కాదు చాలా జరిగాయి ఒక టెంపుల్ పైన కాదు శరన్నవరాత్రుల్లో మండపాల పైన కూడా ఇలా విగ్రహాల దగ్గరికి వెళ్లి విగ్రహాలని ధ్వంసం చేయడం ఇవన్నీ జరిగాయి అసలు దీన్ని ఎలా అరికట్టాలనుకుంటున్నారు ఎందుకంటే చేసిన వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి బయటకి తెలుస్తూ కూడా ఉంది సో ఏమంటారు మీరు దీని గురించి సౌజన్య గారు మీకు అదే విధంగా మన ఐట్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది కేవలం ఒక్క వైపు నుంచి జరుగుతుందా అంటే ఆ ఐసే ఇట్స్ రాంగ్ చూడండి ఇప్పుడు మీకు గత పది సంవత్సరాల నుండి ఆ ఎన్నో అంశాలు ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి అంశాలు ఆ ఒకళ్ళు ఒక విధంగా అంటే వారి యొక్క ఒక ఒక సామాజిక వర్గం యొక్క ఆచార ఆహార్య వ్యవహారాలు వారు తినే తిండి ఏం తినాలి ఏం తినకూడదు ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదు గడ్డం ఉంటే టోపీ ఉంటే బుర్ఖా ఉంటే ఈ రకంగా అన్ని అంశాలపై కూడాను దాడులు జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఇది కేవలం ఒక్క సామాజిక వర్గాన్ని లేకపోతే మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ హిందువులకి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం కూడాను అది భావ్యం కాదు అట్ ద సేమ్ టైం ఇది జరిగింది కాబట్టి మీరు ఇదంతా మాట్లాడుతున్నారంటే కాదమ్మా అది వాళ్ళకి జరిగినా ఇలా ఈ రకంగా వీళ్ళకి జరిగినా రెండు కూడాను తప్పే అది నేనేమంటానంటే సెక్యులరిజం ఏదైతే ఉందో మనం అందరం కూడాను సెక్యులరిజం సెక్యులర్ లో అని చెప్పేసి అనుకుంటాం కానీ సెక్యులర్ యొక్క నిజమైనటువంటి భావజాలను ఏదైతే ఉంటుందో అది మనకి తెలియదు సెక్యులరిజం అంటే ఏదో మనం ఇప్పుడు నేను మందిరానికి వస్తే మీరేమో నాకు బొట్టు పెట్టడం లేకపోతే మీరేమో నా మసీదుకి వస్తే నేను మీకు టోపీ పెట్టడం లేకపోతే మీ కార్యక్రమానికి నేను వస్తే నన్ను తిలక్ పెట్టడం నా ఇంటికి మీరు వస్తే కనుక నేను మీకు గడ్డ ఇది టోపీ పెట్టడం ఇది కాదమ్మా సెక్యులరిజం అంటే సెక్యులరిజం అంటే మీరు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉంటారు మీ యొక్క ఆచార ఆహార్య వ్యవహారం ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది నేను ఎలాగైతే ఉన్నానో నేను అలాగే ఉంటాను మీరు నన్ను గౌరవించాలి నేను మిమ్మల్ని గౌరవించాలి ఇది సెక్యులరిజం యొక్క నిజమైన నిర్వచనం ఇది మనకి తెలియక ఏంటంటే మనం ఓవర్ యాక్టింగ్స్ చేసుకుంటూ పోదాం కానీ వాస్తవానికి ఈ ఓవర్ యాక్టింగ్స్ కూడాను చేసేది ఎవరంటే కేవలం ఏదైతే ఒక నాలుగు ఓట్ల కోసం అని చెప్పేసి ఒక పోలరైజేషన్ ఆఫ్ ద ఓట్స్ గురించి లేదంటే కనుక ఒక కమ్యూనిటీ యొక్క మనలు పొందటానికి అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా మనం చూస్తే కనుక రాజకీయ నాయకుల్లో కనిపిస్తారు అది వెదర్ నేను ఒక ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ని నేను చెప్పట్లేదు లేకపోతే పర్టికులర్ ఒక రిలీజియన్ పీపుల్ ని నేను చెప్పట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ మతస్థులు అయి ఉండి ఆయన మస్జిద్కి వస్తే ఆయనకి టోపీ ధరించడం అనేది అది నేను తప్పు అని చెప్తాను అదే విధంగా చెప్తే గనక ఒకే ఒక నేను ఒక ముస్లిం గా ఉండి నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఉండి నేను మందిరానికి మీ దగ్గరకు వచ్చాను మిమ్మల్ని గౌరవించడానికి అయితే నన్ను మీరు తిలక్ పెట్ట నేను తిలక్ పెట్టించుకోవడం అనేది తప్పు అంటాను ఇది కేవలం ఏంటంటే ఈ పొలిటిసైజ్ చేయడం కోసం లేకపోతే పొలిటికల్ లీడర్స్ అవలంబిస్తున్నట్లు మీరు ఇందాక మీ స్టార్టింగ్ రిమార్క్స్ లో మీరు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆ అనేకమైనటువంటి అంశాలు ఇటువంటి జరుగుతున్నాయి మీ కమ్యూనిటీ తరఫు నుంచి అని చెప్పేసి ఇది మీ మా అని చెప్పేసి ఏది ఉందండి ఎందుకంటే ఎవరో ఒక్కడు చేసినటువంటి తప్పిదాన్ని ఆయా సామాజిక వర్గం మొత్తంపై కూడాను దాన్ని నెట్టివేయడం అనేది చాలా పెద్ద పొరపాటు ఇప్పుడు ఈ రోజున మనం ఈ అంశంపై మనం మాట్లాడుతున్నాం కానీ యతి నరసింహానంద స్వామి అని చెప్పేసి ఒక ఆయన కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైవసం గారు ఆయనపై ముస్లిం సమాజం వాళ్ళ యొక్క మాన ప్రాణ మరియు అదేవిధంగా వారి యొక్క ధనాన్ని ప్రతిదీ కూడాను ప్రతిదాన్ని కూడాను తృణప్రాయంగా దానిపై ఆ సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అటువంటి ఒక బిగ్గెస్ట్ పర్సనాలిటీపై ఆ పర్సనాలిటీ ఎటువంటి పర్సనాలిటీ అంటే కారుణ్యమూర్తి అని చెప్పేసి మనం సంబోధిస్తాము ఆయన పేరు తీసుకున్న తర్వాత పీస్బి హిమ్ అంటాము ఆయన పేరు తీసుకున్న తర్వాత సల్లల్లాహు అలై వసలం అని చెప్పేసి భవిస్తాను అటువంటి ఒక వ్యక్తిపై వారి యొక్క ఏదైతే మత విశ్వాసాలు ఉన్నాయో లేకపోతే ఆయన యొక్క ఆ ఒక క్యారెక్టర్ ని డిస్టర్బ్ చేయడానికి ఏదైతే కుటిల ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారో ఇది ఎంత వరకు సమంజసం అని చెప్పి నేను ఇది జరిగింది కాబట్టి నేను దీంతో నేను కోరిలేట్ చేస్తానని చెప్పి దయచేసి అర్థం చేసుకోండి కానీ ఇటువంటి అంశాలు రెండు వైపుల నుంచి జరుగుతున్నాయి రెండు కూడా తప్పు అంటున్నాను అంటే ఫారూక్ గారు నేను నాది కరెక్ట్ చేసుకుంటున్నాను మీ కమ్యూనిటీ అన్న మీ కమ్యూనిటీ అని కాదు సో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటివి చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడనే కాదు హైదరాబాద్ సికింద్రాబాద్ లోనే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఊరేగింపు జరుగుతుంది అది కూడా ఆ ముస్లిం సోదరులు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించడం వల్ల వాళ్ళు వీధిలోంచి వెళ్తుంటే కూడా అక్కడ గొడవ జరగడం విగ్రహాన్ని విధ్వంసం చేయడం సో విచ్ఛిన్నం చేయడం ఇవన్నీ చాలా జరిగాయి సో వీటన్నిటిని ఉద్దేశించి నేను ఆ మాట అన్నా తప్ప వేరే ఉద్దేశం కాదు మీకు నాకు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మనం ఫ్రెండ్లీగా ఉంటాము అనేది మనందరికీ నాకు తెలుసు ఎగ్జాక్ట్లీ ఇది నేనేమంటానంటేనమ్మా ఇది మన యొక్క ఆ దీంట్లోకి రావాలి ఏదైతే రిలీజియన్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మాటకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంటే ఒక ముస్లిం అయి ఉండి ఎటువంటి పని చేయగలరా అంటే కనుక నేను మీకు స్పష్టంగా ఖురాన్ కొటేషన్ ఇస్తాను నేను మీకు సూర్య అలనామా అని చెప్పేసి సిక్స్త్ చాప్టర్ ఉంది దాంట్లో నూట ఎనిమిదవ వాక్యము అందులో ఏమని చెప్తున్నానంటే దేవుడు మీరు ఇతరుల దేవుళ్లను మీరు కించపర్చున్నారు మాకండి ఇతరుల దేవుళ్లను మీరు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం ఎందుకంటే మీరు ఆ విధంగా మాట్లాడితే కనుక మీరు ఎవరినైతే మీరు దేవుడుగా భావిస్తున్నారో వాళ్ళు దాన్ని మీరు కించపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు చేయటం అనేది మహాపాపం అని చెప్పేసి కురాన్ చెప్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొక చోట వచ్చేసి సూర్య బహ్రా చాప్టర్ నంబర్ టూ వర్స్ నెంబర్ వన్ టూ ఫిఫ్టీ సిక్స్ అందులో ఏమంటుందంటే ఏదైతే ఇస్లాం ఉందో ఇది ఇస్లాంలో ఎటువంటి బలవంతం ఉండదు ఇప్పుడు ఎక్కడ కూడాను బలవంతం అనేది ఉండదు సో ఇతను ఎవరైతే ఈ వ్యక్తులు లేకపోతే ఎవరైతే ఈ వ్యక్తి ఈ పని చేశాడో ఇతను ఖురాన్ లిమిట్స్ లో ఉండి చేశాడా లేకపోతే ఖురాన్ ఏదైతే బోధిస్తుందో దాన్ని క్రాస్ చేసి చేశాడా దాన్ని క్రాస్ చేసి చేశాడు కాబట్టి అతను ముస్లిం కాడు అలా చేయకూడదు అని చెప్పేసి ఇస్లాం నేర్పిస్తుంటే దానికి విరుద్ధంగా అతను చేస్తుంటే కనుక అది చాలా పెద్ద మహాపాపం అందులో ఎటువంటి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుంటే కూడా అవన్నీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడం మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంది సో అంటే ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళు యాక్చువల్లీ చెప్పండి చెప్పండి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ మా అంటే హిందువులకు సంబంధించిన ఏవైతే పుణ్య గ్రంథాలు అవన్నీ ఉన్నాయో వాటిలో చెప్తారు మాకు ఎవరైనా గానీ ఒకటే ఏ మతమైనా గానీ ఒకటే ఎవరినైనా కాని ఒకరికి ఒకరు గౌరవించుకోవాలి అలా చేయకపోతే పెద్ద తప్పు అవుతుంది జీవితంలో క్షమించరాని తప్పుగా అవుతుంది అని చెప్పేసి అని మాకు చెప్తూ ఉంటారు సో కురాన్ లో కూడా ఇలా ఉందా ఇలా చెప్తారా అనేది నేను మిమ్మల్ని అడగాలనుకున్నా నా మనసులో మాట మీకు తెలిసిపోయి మీరు చెప్పడం కూడా జరిగింది సో ఇలా కనుక అంటే ఒక్కలని కాదు అంటే తనకి ఇంకా డౌట్స్ కూడా వస్తున్నాయి పోలీసుకి కావచ్చు వేరే జనాలకు కూడా కావచ్చు సో ఎవరైతే ఈ పని చేశారో ఆయనకి ఉగ్రవాద సంస్థలకి ఏమన్నా సంబంధం ఉందా సో వాళ్ళ వల్ల ఏమన్నా ఈ అబ్బాయి ప్రేరేపితం అయ్యాడా అనేటువంటి ఆలోచన కూడా ఉంది నేను మీకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ వ్యక్తి యొక్క మొత్తం కంప్లీట్ బయోడేటా అసలు ఇతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఏం చేయటానికి వచ్చాడు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు వీతనికి సోదరులు సోదరి మనులు ఉన్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఇతను ఈ పని చేయటానికి గల మూల కారణం ఏంటి అనేది కూడాను ఈ రోజున బయటికి రావాల్సినటువంటి అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు నేను అంత స్ట్రాంగ్ గా నేను చెప్తున్నానంటే కనుక మీరు గతంలో చూసుకుంటే కనుక ఒక బక్రీద్ పండుగ అప్పుడు ఆ పాకిస్తాన్ జెండాలు బెంగళూరులోనే జరిగిన సంఘటన పాకిస్తాన్ జెండాలు ఒక వ్యక్తి టోపీ పెట్టుకొని గడ్డం వదిలేసి అతను అక్కడికి వచ్చి పాకిస్తాన్ జెండాలు ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులే అతన్ని పట్టుకున్నారు పట్టుకొని ఏం చేశారంటే నువ్వు ఎవరు నువ్వు ఇక్కడ పాకిస్తాన్ జెండాలు ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పేసి తీసుకెళ్లి అతనికి ఇచ్చేస్తే అల్టిమేట్ గా అది తేలింది ఏంటంటే అతను ఒక నాన్ ముస్లిం అని చెప్పేసి నేను ఇక్కడ ఏమంటానంటే హిందూ గాని ముస్లిం గాని ఇది ఒక రిలీజియన్స్ అయితే గనక ఇంకో అతిపెద్ద రిలీజియన్ ఒక ఒక సమూహంలా తయారైంది అదేంటంటే ఆ సమాజంలో మత విద్వేషాలను ఆ ఏదో రకంగా తీసుకొని రావాలి అని చెప్పేసి కాబట్టి వీళ్ళకి రిలీజియన్ తో పనుల అతను హిందువుల్ని అతను గౌరవించాడు ముస్లింని గౌరవించాడు అతను ఏ రిలీజియన్ లో ఉంటాడో ఆ రిలీజియన్ యొక్క సెయిన్స్ ని కూడాను నమ్మడు అతని యొక్క రిలీజియన్ ఏంటంటే ఒక సపరేట్ ఆ ఒక సెక్ట్ అనమాట అతను అతను సమాజంలో ఏదో రకంగా అశాంతిని ఆ తీసుకొని రావాలి అశాంతిని నెలకొల్పాలి అని చెప్పేసి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒకటి మనం తెలుసుకోవాలి రెండోది ఏంటంటే అసలు ఇతను నిజంగా ముస్లిమేనా నాకైతే ఆ డౌట్ వస్తుంది నాకైతే ఆ డౌట్ వస్తుంది ఎందుకు ఆ డౌట్ వస్తుందంటే కనుక నేను ఇప్పుడు మీకు మెన్షన్ చేసినటువంటి ఏదైతే ఈ రెండు వ్యాఖ్యాలు ఉన్నాయో ఈ వ్యాఖ్యల ఆధారంగా అతను ఏ ముస్లిం కూడాను అలా చేయలేడు అలా చేయకూడదు మరి అలాంటప్పుడు అతను ఆ రకంగా చేస్తున్నాడంటే కనుక మళ్ళా దానిపై పూర్తి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక డిమాండ్ అయితే రెండో అతి ముఖ్య డిమాండ్ ఏంటంటే మన దేశంలో రాష్ట్రాల్లో కాదండి మన దేశంలోనే ఒక చట్టాన్ని ఒకటి తీసుకుని రావాలి ఆ చట్టం ఏంటంటే మనం ఒకరిని ఒకరు ఏదైతే మత విశ్వాసాలు ఉన్నాయో ఏదైతే మత గ్రంథాలు ఉన్నాయో లేకపోతే మత పెద్దలు ఎవరైతే మనకి ఇప్పుడు మన ప్ర ప్రోక్త సలం గారు ఉన్నారు లేకపోతే మాకు దివ్య కురాణ్ ఉంది అలాగే మీ దగ్గర రాముడు గారు ఉన్నారు అదే విధంగా ఆ భగవద్గీత దాని తర్వాత వేదాలున్నాయి కదా మహాభారతము వీటన్నిటిని కూడాను ఎవరు కూడాను కించపరచకూడదు వాటిని కించపరిస్తే కనుక స్ట్రింగ్ యాక్షన్ చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే విధంగా కూడాను మనకి ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నాయి ఇంకా వాటిని ఇంకా కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది అసలు అవసరం ఏంటమ్మా చెప్పండి ఇప్పుడు మీకు ఇంకో మాట కూడా చెప్తాను ఖురాన్ ఇంకొక చోట అంటుంది లకుం దీనుకుం వలియ దీన్ అంటే మీ మతం మీతో పాటు నా మతం నాతో పాటు మీకు దండం పెట్టేసి దానికి ఇంకా ఎక్కువ ప్రొలాన్ చేయకుండా డిస్కషన్ డిస్కషన్ని మనం సరే మీ మతం మీతో పాటు అండి నా మతం నాతో పాటు అని చెప్పేసి మీరు పక్కకు జరిగిపోండి అని చెప్పేసి కూడా ఒక అని చెప్తుంది ఇటువంటి అసలు ఎక్కడా కూడాను ప్రేరేపించే అవకాశమే లేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను రెండు డిమాండ్లు ఒకటి అతన్ని పూర్తిగా విచారణ చేపట్టాలి ఆ విచారణ కూడాను పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి రెండవ వైపు ఏంటంటే ఏదైతే ఈ ఇటువంటి వ్యాఖ్యానాలు రెండు వైపుల నుంచి ఉన్నాయి నేను వన్ సైడ్ ఉంది అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మను రెండు సైడ్ల నుంచి ఉన్నాయి తామని రెండు సైడ్ నుంచి చేసేవాడు అతను హిందూ ఇతను ముస్లిం అని చెప్పి నేను సంబోధించను ఎందుకంటే హిందూ మత గ్రంథాలు కూడాను ఆ విధంగా చేయమని చెప్పేసి ప్రోత్సహించట్లా ముస్లిం మత గ్రంథం కూడాను ఆ రకంగా చేయమని చెప్పేసి ప్రోత్సహించడం లేదు కాబట్టి ఇటువంటి ఏదైతే ఈ సమాజంలో వర్గ వైషమ్యాలు ఆ చెలగొ చెరగొట్టాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి వాళ్ళని కఠినాది కఠినంగా శిక్షించే విధంగా కొన్ని చట్టాలు తీసుకొని రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ తప్పకుండా అండి ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో పునరావృతం కాకుండా ఇక్కడతో ఆగిపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే అనేది కాదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా సో మీరు ఎలా అయితే మైనారిటీ హక్కుల గురించి వాళ్ళ పరిరక్షణ గురించి ఎలా అయితే పోరాడుతున్నారు సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అందరి నుంచి కూడా ఎదుటి మతాన్ని మనం గౌరవిద్దాం అప్పుడు మన మతాన్ని గౌరవిస్తారు ఒకరికొకరు అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఉంటుంది కాబట్టి సో అది ఫాలో అయితే చాలా మంచిది అండ్ కొంతమంది మత పెద్దలు కూడా దానికి విరుద్ధంగా మాట్లాడటం జరుగుతుంది సో కేరళలో ఒక వ్యక్తి మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా చెయ్యాలి చేస్తామనేటువంటి మాట సో నేను దీన్ని చేయాలనుకోవట్లేదు దీని గురించి ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట చెప్తాను చూడండి ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వం అంటే ఏంటంటే మీరున్నారు మీరు నాకు నా సహోదరితో సమానము నేను మిమ్మల్ని గత ఇందాకే మీరు చెప్పారు ఐదారు సంవత్సరాలు తెలుసు మిమ్మల్ని చూడంగానే నాకు ఒక రెస్పెక్ట్ నా నా చెల్లి నా సోదరి అని చెప్పి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీ మతం నేర్పించిందా నా మతం నేర్పించిందా ఇది మన భారతదేశ కల్చర్ ఇది మన భారతదేశ కల్చర్ ఏంటంటే మనం ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటూ మనం ఒకరిని ఒకరు ఏంటంటే ఒక సోదర భావంతో కలిసిమెలిసి ఉంటున్నాం ఈ దేశం మతం ఆధారంగా విచ్ఛిన్నమైంది గతంలో పంతొమ్మిది నలభై ఏడులో అది ఏదైతే జరిగిందో అది మనం మర్చిపోలేనటువంటి సంఘటన మరి అటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఈ రోజున మనం రెండు వేల ఇరవై నాలుగులో బతుకుతున్నాం ఇటువంటి సమయంలో ఏంటంటే ఏదో ఈ భారతదేశం ఇస్లామిక్ కంట్రీగా మారుతుంది లేదంటే కనుక హిందూ కంట్రీగా మారుతుంది అంటే కనుక నేనైతే ఒకటే చెప్తాను ఒక గార్డెన్ ఉంది ఒక గార్డెన్ లో సేమ్ కలర్ ఫ్లవర్స్ ఉంటే దానికి అందం ఉంటుందా లేకపోతే గనక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ అన్ని కూడాను ఆ గార్డెన్ లో ఉంటే కనుక దేని వైపు చూపు ఆకర్షించబడుతుంది చెప్పండి ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందంటే ఆ ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో దానికోసమే మన వైపు చూస్తున్నారు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నన్ను మీరు భరిస్తారు మిమ్మల్ని నేను భరిస్తాను ఇది మా యొక్క గొప్పతనం ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను ఆవు మాంసం తింటాం నాకు ఓపెన్ గా నాకు నా గ్రంథము నాకపోతే నా మతం నాకు పర్మిట్ చేస్తుంది కానీ మేము అదే ఆవు మాంసాన్ని భుజించడము మానేయండి అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కాలర్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ దీనిపై సత్వాలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందూ సోదరుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి దీన్ని ఏమంటారు ఇది ఒక ఆప్యాయత ఇది ఒక లవ్ ఎఫెక్షన్ ఈ లవ్ ఎఫెక్షన్ ఆప్యాయతో కూడినటువంటి ఏదైతే పునాదులు ఉన్నాయో దానిపైనే ఈ భారతదేశం నిర్మాణం అయింది దీన్ని చెదరగొట్టాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తున్నారు ఈ భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ భారతదేశం అనేది ఎప్పటికి కూడాను హిందూ దేశంగా కూడాను మారదు ఇస్లామిక్ అవును సో మనం ఎలా అయితే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నామో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ముస్లింలు అండ్ ఇతర మతాలకు చెందిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్నేహభావంతోనే ఉండాలి మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని మీ స్పందనని మాతో పంచుకున్నందుకు యూ అండి